दशहरा पंडग संदर्भंग तेलुगु प्रजल की राष्ट्र प्रजानीकानिकि मा प्रियतम नायकुडु चंद्रबाबु गारिनि तरफुन अलागे लोकेश बाबू तरफुन अच्चेनायुडु गारि तरफुन ना तरफुन अंदरिकि कूडा शुभाकांक्षलु तेलियजेस्तू ముఖ్యంగా గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టి మంత్రులతో అంత కమిటీ సభ్యులతో అంత మీటింగ్ పెట్టి మా టార్గెట్ 175 మంది మళ్ళీ గెలవాలి మీ పని తీరు మార్చుకోవాలి అని రెండోసారి క్లాస్ పీకడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే 175 టార్గెట్ కాదు గానీ నీ పాదయాత్రలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మోసగించి వాళ్ళని నమ్మించి మోసగించాడు అన్ని చేసేస్తామని సున్నా చేసాడు ఈ రాష్ట్రాన్ని पदे पदे मेनिफेस्टो ने 97% చేశారంటారు ఎక్కడ చేసావు నువ్వు ఏది చేసావు చెప్పమనండి వైట్ పేపర్ ఇమ్మనండి నాకు ఉన్న అనుభవంలో ఒక క్లాస్ టీచర్ గాని లెక్చరర్ గారు గాని ఒక స్టూడెంట్ ని క్లాస్ లో 10 మందిలో నువ్వు బాగా చదువుకోవట్లేదు నువ్వు ఫెయిల్ అవుతావు అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లల రోషంతో ఈ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి మంత్రులకి సిగ్గు లేదు లజ్జ లేదు అంత మంది సమక్షంలో మీ పని తీరు బాలేదని 27 మందికి చెప్తుంటే ఏదైనా పవర్షం ఉందా మీకు చెప్పేవాడికి బుద్ధి లేదు వినేవాడికి బుద్ధి లేదు నాకు తెలిసి వైసీపీ పార్టీలో నాకు పచ్చాలు ఆ మంత్రులతో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో కొంతమంది నాకు స్నేహితులు ఉన్నారు వాళ్ళ గుసగుసలాట ఏంటంటే చంద్రబాబుకి బాబుకి నౌకర్లమే మన జగన్ మోహన్ రెడ్డికి నౌకర్లమా ఏదో బానిసుల్లాగా మమ్మల్ని నలుగురు అవమానం చేస్తున్నాడు అని తలో ద్వారా తలోగా పార్టీలో ఎత్తుకొండ మొదలు పెట్టారు కొంతమంది బీజేపీ కొంతమంది జనసేన కొంతమంది టీడీపీ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నేను అనేది ఏంటంటే చాలా బాధకరమైన విషయం 35,000 ఎకరాలు రైతులు వాళ్ళ పొలాలు 3 పంటలు పండే పొలాలు ఇచ్చి రాజధాని రాస్తే మన రాష్ట్రానికి గౌరవం మన ప్రాంతానికి ఒక విలువ వస్తుంది మన త్యాగం చేద్దామని ఆలోచనతో రైతులు వాళ్ళ భూమి ఇస్తే వాళ్ళకి ఎంత అవమానపరుస్తున్నారండి బొత్స సత్యనారాయణ అంటాడు ఎంత నిమిషం 5 నిమిషాలు అన్న కుస్తీ పోరాటమా ధర్మాన ప్రసాద్ ఒకటి మాట్లాడతాడు సీతారామ ఒకటి మాట్లాడతాడు వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలుగుదేశంలో సీతారామ మంత్రి ఉన్నాడు మరి ఉత్తరాంధ్రకి మీరు ఏం పీకారు ఇన్నాళ్ళ నుంచి గత చరిత్ర చూసుకుంటే మీది सीताराम की असल बुद्धि अना एन रामारा पेर हेल्थ यूनिवर्सीटी पड़ते नी भिक्षम पार्टी तेलुगुदेश अगार पेर पे तीस आमोदिच्चिन चरित्र नीदी चित्रहीनुडु नुव्वु चाला बाधाकरमैन विषय 175 गेलुस्तारट तेलुगुदेश पार्टी की चरित्र उंदी पुनादी उंदी మీ పార్టీ పునాది లేదు చరిత్ర లేదు గాలికి వచ్చిన పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు నమ్మించారు గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోతారు మీ ఎమ్మెల్యేలో ఎంత మంది గెలుస్తారో ఒక్కసారి మీరు నియోజకవర్గాల్లో పంపించండి గడపగడపకి పోద్దాక ఇంటింటికి వెళ్ళామంటే ఇల్లు మహాత్మా గాంధీలా మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతున్నారు దోషిస్తున్నారు అసహనం అసహనం చేస్తారు అసహనంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు వాళ్ళు ఇంతే తలుపులు వేసేస్తున్నారు గమెల మట్టి ఇలా సిగ్గురాదు మీకు రాష్ట్రంలో ఏదైనా రోడ్డు కట్టారా ఏదైనా వంతిళ్ళు కట్టారా ప్రజా సమస్యలు పరిష్కారం చేశారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏం చేశారు
175 అంటాడు మాటమాటికి 175 గానీ సింగిల్ డిజిట్ కూడా వైఎస్ఆర్సీపీకి రాదు రేపు ఎంత బాధకరమైన విషయాలు జరుగుతున్నాయండి ఇంకా గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాడికి డిపోలు ఉండేవి రేషన్ డిపోలు స్వయాన ప్రజలు వచ్చి 7 8 9 రకాల వస్తువులు తీసుకెళ్ళేవాళ్ళు దాంట్లో ముఖ్యంగా పామ్ ఆయిల్ జొన్నలు కొర్రలు చిరుధాన్యాలు ఉప్పుతో సహా పందారతో సహా నూనెతో సహా అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏమి ఇస్తున్నారండి మీరు వైఎస్ఆర్ పార్టీ నాయక అధికారంలో వచ్చినాక ఉట్టి బియ్యం ఇస్తున్నారు దానికి కోట్ల రూపాయలు పెట్టి వ్యాన్లు కొట్టాడు ఆ బందర్ రోడ్డు మీద ఒక ప్రొసెషన్ తీశాడు ఇది బాబు సమ్ములాగా ఆ వ్యాన్లు పంజేవు ఆ వ్యాన్లు ఎక్కడ తిరుగుతున్నాయో ఎవరికి తెలియదు ఆ తీసుకో ఇప్పుడు డిపో ఉంటే డిపో కాడ వచ్చి ప్రజలు తీసుకుంటారు ఇప్పుడు వ్యాన్ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ ప్రజలు వెళ్ళాలా వాళ్ళేం చేస్తున్నారు వాదన వానాదాళ్ళు మీరు పెట్టిన వాలంటీర్లు ఆ బియ్యాన్ని ఆ సరుకుల్ని బ్లాక్లు అమ్మేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో చాలా ఇల్లులు ఉన్నాయి లక్షల ఇల్లులు ఉన్నాయి ఈ వ్యాన్ పైకి ఎక్కుద్దా కొండకేంటి లేదా కొండ నుంచి వాళ్ళ కిందకి దిగాల ఏంటి నీ పరిపాలన ఓ పక్క ఏమో రాజధాని అదే మంచిది సభలో ఒప్పుకున్నావు శాసనసభలో ఒప్పుకున్నావు నువ్వు మళ్ళీ కాదన్నావు మళ్ళీ కోర్టుకి వెళ్ళావు కోర్టు చివాట్లో పెట్టింది నేను బిల్లు ఉపసరించుకుంటానన్నాడు మళ్ళీ మళ్ళీ అసెంబ్లీలో పెట్టాడు గతంలో ఏమన్నాడు శాసన మండలి వద్దు రద్దు చేయమని కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాడు మళ్ళీ ఆ మండలి కావాలంటున్నాడు అసలు ఎక్కడైనా ఉందండి ఇటీ శాశ్వతమైన అధ్యక్షుడు అనేది ఏ పార్టీకైనా ఉంటుందా ఈయన శాశ్వతమైన అధ్యక్షుడు అంట ప్రపంచంలో ఎవరు ఉండరు ఏ పార్టీ కూడా 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరుపుకుంటుంది ప్రజాస్వామ్యం ఏంటి మీ పరిపాలన ఏంటి మీ భాష రైతుల పట్ల మాట మాటికి దమ్ముందా లేదంటే 5 నిమిషాలు ఆపేస్తాం అధికారం ఉందని ఆ పోలీస్ శాఖ కూడా అట్టాకి తయారైంది ఏదో వీళ్ళు శాశ్వతం ఉన్నట్టు ఈ పార్టీ ఇవాళకి ఫోకస్ పలుస్తున్నారు నేను అనేది ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో దర్దాపు మిల్లుల నుంచి 7,000 కోట్ల రూపాయలు బియ్యాన్ని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపించారు స్వయాన్న మీ నాయకుడే అవినీతి పరుడు అయితే ఆయన పెద్ద స్థాయిలో వెళ్తున్నాడు అదానీలు లేదంటే పోట్ల అమ్మకాలు లేదంటే అమూల్ మిల్క్ వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మైన్స్ ఇసుక సారా నట్టి మట్టి నాలికేసి నేల మీద కూడా మట్టి లేకుండా నాలికతో లాగేస్తుంటే ఏంటి మీరు చేసే పని చంద్రబాబు గవర్నమెంట్లో 47 లక్షల మందికి తెల్ల కార్డులు ఇస్తే దాన్ని కుదించి వీళ్ళు 40 లక్షలకి తీసుకొచ్చారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మహత్తరమైన కార్యక్రమాలు చేసినట్టు 3 సంవత్సరాల నుంచి ఏం చేయాల ఇప్పుడు 1 సంవత్సరం 4 కానుకలు ఇస్తాడంట చంద్రబాబు గారు ప్రభుత్వంలో పండగలకి కానుక ఇచ్చేవాళ్ళు రంజాన్ పండక్కి సంచి మోయలేనంత సంచి తోఫా ఇచ్చేవాళ్ళు సంక్రాంతి పండక్కి కానుక ఇచ్చేవాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ముస్లిం మైనార్టీలకి షాదీ ముబారక్ అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెడతాడంట ఆయన అక్టోబర్ నుంచి మొదలు దాంట్లో ఏం చేశాడు మహానుభావుడు మహా తెలుగలోడు అండి బాబోయ్ మహా తెలుగలోడు ఇప్పుడంట ఎడ్యుకేషన్తో లింకు పెట్టాడు ఆదాయంతో లింకు పెట్టాడు ఎందుకురా నాయన మోసం ఇంకా చేస్తున్నావు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆర్బీఐ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అందరూ చెప్తున్నారు ఓ పక్క మీ ఆర్థిక మంత్రి ఆయన జోకరు ఆయన చెప్తున్నాడు
సజ్జల రామకృష్ణారెడ్డి మన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు పుష్కలంగా డబ్బు ఉన్నాయి అన్నాడు. అంటే ఇడుపులపై దాసావా, ఇడుపులపైలో దాసావా అని అడుగుతున్నా. సిగ్గు లజ్జ లేదు ప్రజల్లోకి రండి. ప్రజలు ఏం చెప్తున్నారు వినండి. రోడ్లు పరిస్థితి గమనించండి. నిరుద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఏదో స్కూల్స్ అన్ని కాలేజీలన్నీ బ్రహ్మాండంగా అమెరికా లాగా తయారు చేస్తా అన్నాడు. పంపు ఉంటే బల్ల ఉండదు, బల్ల ఉంటే కుర్చీ ఉండదు, కుర్చీ ఉంటే టేబుల్ లేదు, పైన కప్పు వర్షం. ఏంటి మీరు చేసేది? దళిద్రం ఎందుకు ఓటేశామని బాధపడుతున్నారు. అంత కుర్ర వేషాలు, గాలిలో గెలవడం కాదు, ఎదురు గాలిలో గెలిచి చూపించాలి. అప్పుడు ఈ నాయకత్వానికి, ఆ ఎమ్మెల్యేకి లేదా అయ్యగారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత బలం ఉందని తెలుసుద్ది. గాలిలో గెలిచేది ఏముంది? మీ పార్టీ చరిత్ర ఎక్కడ ఉన్నారు నాయన? వెనక లేదు, ముందు లేదు. మీదో పార్టీయా? మీరు చంద్రబాబుని తెలుగుదేశం విమర్శించేవాళ్ళ మాట మాటికి చంద్రబాబు వెన్నుపోటు అంటారు. చంద్రబాబు వెన్నుపోటు కాదు, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నీ తాతకి, మీ నాన్నకి, నీ కుటుంబానికి గౌరవం కలిగించి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని వెన్నుబోటు పొడిచి నువ్వు వచ్చావు ఇవాళ. వెన్నుబోటు కాదు నువ్వు. మాట మాట ఎన్టీ రామారావు గారు, మీరు మీ నాన్న ఇందిరాగాంధీ మీద చెప్పులు ఇస్తారా? మీ నాన్న ఇందిరాగాంధీ గెస్ట్ హౌస్ ఇవ్వకుండా ఆపేసే రోజులు లేవా? నీ ఒళ్ళంతా పుళ్ళు పెట్టుకుని అవతలకి పేరు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. శాశ్వత అధ్యక్షుడు అంటే ఈయన ఏమనుకుంటున్నాడు, మేమే ఉంటాం పరిపాలన, మీ నాన్నగారే ఉండలేకపోయాడు, నువ్వే ఉంటావు. 35 సంవత్సరాలు రాజకీయాల్లో కష్టపడి ఒక టర్మ్ అయ్యి రెండో సంవత్సరం 3 నెలలు 4వ సంవత్సరం 2వ టర్మ్లో 3 నెలలు 4 నెలలు చేశాడు. ఈయనంట మళ్ళీ గెలుస్తాడంట. మీ ఎమ్మెల్యేలు మంత్రులు అన్న మహాత్మా గాంధీ గడప గడపకి వెళ్తే ఓట్లు వేస్తానికి, దొంగలందరినీ గాలిలో జరిపించుకొని వీళ్ళు మొహాలు చూడటానికి ప్రజలు ఓట్లు వేస్తారా? ఏంటి నీ అహంకారం? ప్రతి ఓడి మీద కేసు పెడతాం. కేసు పెడితే నా ఊరికి వేసేస్తారేంటి మాకు? ఎంతమందిని చంపేస్తావు? ఇప్పటికే చంపేశావు మీ బాబాయిని. వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బిడ్డ రోడ్లు తిరుగుతుంది పాపం. మరి ఏ ముఖ్యమంత్రి నువ్వు? ఏ చుట్టమయ్యా, నీ బాబాయ్ హత్య జరిగితే ముద్దా ఎవడో తెలుసుకోలేని అసమర్థుడు నువ్వు. మళ్ళీ రా దాని గురించి అంటాడు. ఒకడు పక్కన రాష్ట్రంలో జగ్గారెడ్డి గారు ఎంత పెద్ద మాట అన్నాడు. సిగ్గు లేదా మీకు? రోషం లేదా? ఎందుకు రా ఆయన ఈ రాష్ట్రం గౌరవం అపాస్పాలు చేస్తున్నారు. ఆయన ఆయన 3 రాజధానీలు వద్దు, 3 రాష్ట్రాలు చేసుకోండి అన్నాడు. ఆయన చేస్తారు కూడా వీళ్ళు ఇన్సైడ్ ఇది జరిగిందంట. చట్టం కోర్టు చెప్పింది ఏమీ జరగలేదని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసినంత వరకు యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశాడు. అనుభవశాలి, మంత్రులు చేశాడు. ఆయన్ని పట్టుకొని నువ్వు గెలవు, నువ్వు పనితీరు బాగాలేదు, నెక్స్ట్ టైం సీట్ వస్తుందో లేదో అని నీ బంధునే ఎట్టా అంటుంటే బయట వాళ్ళకి ఏం కాపాడుతావు? బయట వాళ్ళని ఏం గౌరవిస్తావు? నిన్న దసరా పండగ, మా విజయవాడలో అమ్మవారి గుడి చాలా చరిత్ర కలిగిన గుడి, చాలా పెద్ద దేవత. అటువంటి దేవాలయంలో నిన్న మాకు ఒక ఏదో దొరికాడు, వెల్లంపల్లి పిల్లి ఏదో ఉంది ఆడి పేరు. నేనే వాడికి అన్ని ఇండిపెండెంట్ వేయడం వల్ల వాడు గెలిచాడు. వాడికి ఒక మంత్రి, వాడు రోజుకి ఒక 4-5 కార్లు వేసుకొని అక్కడ మధ్య తరగతి పేద ప్రజలు అందరూ వచ్చి దర్శనానికి వస్తే ఈ దర్శనం ఎక్కువైపోయింది. నువ్వు మంత్రిగా ఉన్నావు, దోచుకున్నావు మొత్తం దేవాలయాన్ని, చీరలు అమ్ముకున్నావు, కానుకలు అమ్ముకున్నావు, రథం గుర్రాలు అమ్ముకున్నావు, వాళ్ళ దేవాలయాల ఆస్తులు అమ్ముకున్నావు. ఈయన వెళ్తాం, వాళ్ళ నిన్న పోలీసు వాళ్ళు కూడా ఆపడం,
నేను ఎంత అవమానం అండి. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్, ఇంకా సిగ్గురాలా? మీరు పండగ కూడా శుభ్రంగా జరపరా? ఏంటి మీ పరిపాలన? మా గోళ్ళు వరిచిందంట, రైతులు గోళ్ళు వరిచిందంట. ఒకడంటాడు, ఒకడేమో బొత్స తెచ్చాడు, దుర్మారు నువ్వు, దుర్మార్గుడు. ఎంపీ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉండి నువ్వు ధర్మాన ప్రసాద్ మొత్తం దోచుకున్నారు విజయనగరం శ్రీకాకుళం దాకా. ఇప్పుడు కూడా మీరు వైజాగ్ అంటే ఎందుకు అంటున్నారు? అక్కడ ఖాళీ స్థలాలు కాజేయటానికి. గతంలో విజయసాయి రెడ్డి వెళ్ళి ఇప్పుడు వీళ్ళందరూ మొత్త స్థలాలన్నీ కాజేస్తున్నారు. అసలు రాజధాని అంటే ఏంటో తెలుసండి వీళ్ళకి? చంద్రబాబు గారు దూరపు ఆలోచనతో ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కాబట్టి కొత్త ఊరు తయారు చేసి కొత్త ఆదాయాన్ని తీసుకురావాలి. వైజాగ్లో 10 కోట్లు పెడితే సరిపోద్ది, దానివల్ల ఆదాయం వస్తుందా? అరే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడలేకపోతున్నారు మీరు. ఎందుకు విశాఖపట్నం అన్నారు? మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు. మొన్న ఒక ఎమ్మెల్సీ అన్నాడు రక్తపాతం. అరే నువ్వు ఏం చూస్తావు రక్తపాతం? మాకు తెలియదేంటి రక్తపాతం? కొత్త మైక్ ఉందని ఇష్టం సారిగా మాట్లాడతాం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ విశాఖపట్నం సముద్రం కాడ రమ్మానండి. మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ వస్తారు ఒకసారి మీ మేము మీరు తేల్చేద్దాం. పొద్దాగా ఛాలెంజ్లు, ఈ రక్తపాతాలు, సినిమా డైలాగులు మా ద్వారా మాట్లాడద్దు. తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉంది, నాంతవరకు అనుభవం ఉంది 30 సంవత్సరాల నుంచి. ఏం చేశారు ప్రజలకు? ఏం చేశారు? మీ కుటుంబాలు బాగు చేసుకున్నారు. అరే ఎన్నికల ముందు వీళ్ళ స్థితి ఏంటండి? ఇవాళ స్థితి ఏంటి? ఒకడు బస్తలాగా తయారయ్యాడు, బియ్యం బస్తలాగా. ఎట్టయ్యారు మీరు? సంపద వచ్చింది కాబట్టి, దోచుకున్నారు కాబట్టి అయ్యారు. దేవాలయాల రక్షణ లేదు, ఉద్యోగస్తులకి సరైన టైంలో జీతాలు లేవు. అది ఫలానా పని మేము బాగు చేసాం, ఇప్పుడు ఎందుకు పోలవరం ప్రాజెక్టు హద్దు అంతు లేదు వింతు లేదు. ఆ ఉన్న పోట్లన్నీ అదాని గారికి అప్పచెప్తున్నాడు కమిషన్లు తీసుకొని. వీళ్ళంట అవినీతి పరువులు కాదంట చంద్రబాబు తాయిలో అవినీతి. ఇన్నిసార్లు కోట్లు చివాట్లు వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ ఏ చరిత్రలో లేదు. ఏ రాష్ట్రంలో కోటి ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టిన రాష్ట్రం లేదు. ప్రతిరోజు మీకు వ్యతిరేకంగా హైకోర్టు తీరు, సుప్రీంకోర్టు, లోవర్ కోర్టు తీర్పులు ఇవ్వటమే. ఏంటి బాధ? మన హరీష్ రావు గారు తిరుపతికి వస్తే ఫలానా వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పాడు. ఏదో తెలుగుదేశం వాళ్ళు అధికారం లేదు కాబట్టి రువాబులు ఎత్తున్నారు, పోలీసు అండదండలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళతో చేస్తే తెలగాటం బట్టలు ఇబ్బంది కొడతారు వైసీపీకి కానీ, రాజశేఖర రెడ్డి అనుచరులకు కానీ, మొత్తానికి కానీ. వీళ్ళు పోటీ పడతారంట చంద్రశేఖరరావు గారు అభివృద్ధికి. వీళ్ళు చేసిన ఏంట్రా నాయన అభివృద్ధి చేసి చెప్పండి. విజయవాడలో 3 ఫ్లైఓవర్ కట్టిన చరిత్ర చంద్రబాబు గారిది. దుర్గాగుడి దేవాలయాన్ని వెనక భాగంలో కూడా దర్శనానికి లిఫ్ట్ పెట్టి చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. అరే స్వయన్న దేశ ప్రధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడా వెళ్ళా నేను చూడలా 35,000 ఎకరాలు రైతులు ఇవ్వటం అంటే ఇది వింతైన విషయం అని స్వయన్న ప్రధాని గారు చెప్తే మెచ్చుకుంటే, ఈ యదోలు ఏంటంటే రైతులు కాదంట వాళ్ళు, డబ్బుగొల్లవాళ్ళు అంట, బోకర్లు అంట, ఏదో అంట. నాయనా ఒకటి చెప్తున్నా, ఎవరితోనైనా చలగాటం ఆడండి, ఆడపడుచులు పిల్లల్ని వదిలేసి వాకిలి వదిలేసి నీళ్ళు లేకుండా అన్నం లేకుండా రోడ్ల మీద కిలోలు కిలోమీటర్ తిరుగుతుంటే మీరు అవమానపరుస్తున్నారు. కానీ ఆ ఉసూరు ఊరుకునే పోదాళ్ళకి డెఫినెట్గా ఉసూరు తగులుద్ది భగవంతుడు కనుక ఉంటాయి. ఏంటి మీ మాట? మీరు ఎవడైనా గజం స్థలం ఇచ్చారా నాయన మీ మంత్రులు కానీ నువ్వు కానీ? కాబట్టి ప్రజలు కూడా గమనించమంటున్నా నేను.
గతంలో మీకు రేషన్ ఎట్లా దొరికేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు ఇచ్చేవాడు? చంద్రబాబు గారు సంక్రాంతికి కానీ రంజాన్కి కానీ క్రిస్మస్కి కానీ ఎన్ని కానుకలు ఇచ్చేవాళ్ళు? మరి ఇన్ని చేసిన చంద్రబాబు గారు ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చి ఇంత అబాస్పాలై వ్యాపారాలు లేవు, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. బియ్యం కూడా 7,000 కోట్ల రూపాయల బియ్యం ఈ 3 సంవత్సరాల్లో అక్రమంగా తల్లిచ్చారు. ఎక్కడికక్కడ మట్టి కూడా మేస్తున్నారండి. గతంలో ఇసుక గురించే వచ్చేది, ఇప్పుడు మట్టి కూడా మేస్తున్నారు. ఏ ఎక్సైజ్ శాఖ లేకపోతే మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కా? మీ డిపార్ట్మెంట్ అన్నిటికీ కళ్ళు కనిపించట్లేదా? చెవులు వినట్లేదా? వినిపించట్లేదా? ఎవరైతే అక్రమ దందా చేస్తున్నారో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? రోజులు దగ్గర వచ్చినాయి. మేమేం చెప్పట్లా. మీరు ప్రజల్ని మేము ఒకటే మనవి చేస్తున్నాం, మీ కష్టాలు పోవాలన్నా, మీ ఇబ్బందులు పోవాలన్నా, మీ సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఊరు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు గారు రావాలి, ఈ దుష్ట పరిపాలన పోవాలి అని మీరు నిర్ణయించాలి. ప్రజలు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. చంద్రబాబు ఈ ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు, 3 సార్లు చేశాడు ఆయన. చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచంలో ఒక పర్సనాలిటీ. నీకు ఏముంది నాయన, వెనక ముందు లేదు. 17 నెలలు జైల్లో ఉంచావు. ఇదే బొత్స సత్యాన ధర్మాన ప్రసాద్, నీ పార్టీలో ఉన్న పెద్దోళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా తిట్టారు నిన్ను. ఇవాళ వాళ్ళు దోస్తులు అయిపోయారు నీకు. చంద్రబాబుని పోల్చుకోమాకండి. చంద్రబాబు వెన్నుపోటు పడవలా, ఎన్టీఆర్ సిద్ధాంతాలు ముందుకు పోవాలనే ఆలోచనతో కొన్ని పరిస్థితుల్లో పార్టీని కాపాడుకొని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని పేరు పెడతారా? అసలు రాజకీయాలు అంటే తెలియని వాళ్ళకి అన్నా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసిన చరిత్ర అన్న ఎన్టీ రామారావు. వీళ్ళంట జిల్లాకి పేరు పెట్టారంట ఎన్టీ రామారావు. అది కూడా తీసేయండి అన్న, మాకు భిక్షావసల్లా, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. కాబట్టి ప్రజలకి ఇంకోసారి దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బాగుండాలని మా కోసం కాదు, చంద్రబాబు కొత్త ఏం కాదు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక కూడా ఆయనకి పెద్దగా ఉండదు. నా రాష్ట్రం ఇట్ట పాడైపోతుంది ఏంటి, పరిపాలన ఏంటి, ఈ రాష్ట్రం ఏమైపోద్ది, తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు అన్యాయం అయిపోతున్నారనే ఆవేదన తప్ప ఆయనకి ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి లాగా ఇది లేదు. ఎంత బాధకరమైన పక్కనే ఆయన ఇల్లుకేమో ప్యాలెస్ కట్టుకున్నాడు, తాడేపల్లి మంగళగిరిలో ఒక రోడ్డు వేశారని. ఆయన మీ ఇంటి చుట్టూ రోడ్లు బాగా చేసుకున్నావు, ఆ 4 రోడ్లు. నువ్వు వస్తున్న ప్రతి రోడ్డు, నువ్వు వెళ్తున్న సెక్రటరీకి రోడ్డు మహానుభావుడు చంద్రబాబు చేసిందే, కానీ నువ్వు చేసిందేం లేదు. ఏం చేసావు? గొప్పగా చెప్పుకున్నావు 75 గంట. కాబట్టి ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోమని, రాబోయే కాలంలో మీ కష్టాలు తీరాలన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే దిగిపోయి కావాలంటే ప్రజా తీర్పు కోసం ఎదురు చూడండి. పశ్చిమ నియోజకవర్గం మీ మంత్రి, మాజీ మంత్రి మంత్రి అంటాను కూడా నా సిగ్గు వస్తాం. ఆయన మంత్రి ఏంటి? డిపాజిట్లు కూడా రావు. ఓకే.